హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి మూడు నోటిఫికేషన్ రీజైన వాటి యొక్క ఇంటర్వ్యూ యొక్క డేట్స్ చూస్తే ట్వంటీ నైన్ అదేవిధంగా ట్వంటీ సెవెన్ థర్టీ ఈ త్రీ డేస్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు రకరకాల ఊర్ల నుంచి వచ్చాయి సో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి త్వరగా జాబ్ జాబ్గా అనే వాళ్ళందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు కనెక్ట్ చేసే జాబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా వెంటనే టాపిక్కి వెళ్ళిపోతాం దానికంటే ముందు ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో ఇక ట్వంటీ సెవెంత్ డిసెంబర్ మార్నింగ్ టెన్ టైమ్కి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందిగామ టు మదిరా రోడ్ నందిగామ సిఆర్డిఏ రీజన్ నుంచి నచ్చి అయితే వచ్చిందనమాట ఇందులో మనకి ముఖ్యంగా ఐదు కంపెనీస్ నుంచి అయితే జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు సో వన్ బై వన్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి ఇందులో మీరు మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఉంటాయి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీ అండ్ ఐటీఐ అండ్ డిప్లొమాలో మెకానికల్ కానీ ఆటోమొబైల్స్ కానీ చేసిన వారు అదేవిధంగా బీటెక్లో మెకానికల్ కానీ చేసిన వారు ట్రేడ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట కేవలం మగవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు సాలరీ కనుక చూస్తే ఎనిమిది వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి పన్నెండు వేల రూపాయల వరకు పర్ మంత్కి శాలీ వీళ్ళు పే చేస్తున్నారు పెట్రోల్ అలవెన్స్ కింద మనకి పదిహేను వందల రూపాయలు పే చేస్తున్నారు ప్లస్ టూ థౌసండ్ కూడా పర్ మంత్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట మల్టిపుల్ లొకేషన్స్లో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది పర్టికులర్గా ఒక ప్రదేశంలో నేను వీళ్ళని చెప్పట్ల పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వారు అందరూ దీనికి అర్హులే అన్నమాట రెండోది కనుక చూసినట్లయితే మేషో నుంచి వచ్చిందనమాట సేల్స్ ఆఫీసర్ ఆఫీసర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారి దీనికి అప్లై చేసుకోవచ్చు ఇరవై రెండు వేల రూపాయలు సిటీసీ ప్లస్ ఫుడ్ అలవెన్స్ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఆల్ ఓవర్ ఏపీలో ఎక్కడైనా సరే జాబ్ లొకేషన్ అయితే ఉండవచ్చు మగవారికి ఆడవారికి ఇద్దరికి కూడా అర్హులే అనమాట పద్దెనిమిది సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాల మధ్యవారు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలని చెప్పారనమాట మూడోది మనం చూస్తే క్యూసీ క్రాప్ ఇన్ఫెట్ నుంచి వచ్చిందండి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇంటర్మీడియట్ టు ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కొత్తగా ఉన్న వాళ్ళైనా పర్లేదు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అదే అదేవిధంగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల ఏదైనా సేల్స్ మార్కెటింగ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు చేసుకోవచ్చు పదిహేను వేల రూపాయల దగ్గర నుంచి ఇరవై ఐదు వేల వరకు శాలరీ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ విజయవాడ గుంటూరు కృష్ణా డిస్టిక్లో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది మగవారికి ఆడవారికి ఇద్దరికీ అర్హత ఉందన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి నాలుగో విధంగా చూస్తే మనకి డిమార్ట్ నుంచి అయితే వచ్చింది క్యాషియర్ సేల్స్ అసోసియేట్ గోడౌన్ అసోసియేట్ అనే పొజిషన్ ఖాళీ ఉన్నాయి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అంటే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ చేసిన మరి అప్లై చేసుకోవచ్చు పదివేల తొమ్మిది రూపాయల దగ్గర నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలు సిటీసీ పర్ మంత్ సాలరీ వీళ్ళు పే చేస్తారండి ప్లస్ ఓటీ కూడా చేసే ఛాన్స్ ఉంది ఇందులో పార్ట్ టైం ఫుల్ టైమ్ ఛాన్సెస్ కూడా ఇచ్చారన్నమాట విజయవాడ గుంటూరు ఒంగోలు అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది కేవలం మగవారికి ఛాన్స్ ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ మనం చూస్తే సిటీ లాజిటిక్స్ నుంచి కూడా వచ్చిందనమాట అప్పటి ట్రైనింగ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్ఈ ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు తొమ్మిది వేల నూట ఎనిమిది రూపాయలు స్టార్టింగ్ అయితే మనకు సిటీసీ పర్ మంత్ అయితే ఉంటుంది ప్లస్ ఓటీ చేసే ఓవర్ టైం చేసే ఛాన్స్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు ఏపీ ఆల్ ఓవర్ ఏపీలో జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు అర్హులే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్య వారు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు ఈ ఫా ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను రెజ్యూము జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మరోడు కనుక మనం చూసినట్లయితే ట్వంటీ నైన్త్ డిసెంబర్ అయితే ఉందన్నమాట ఈ సత్యసాయి బాబా డిగ్రీ కాలేజ్ తాడికొండలో అయితే వెన్యూ అయితే ఉంటుందన్నమాట మీరు ట్వంటీ నైత్ డిసెంబర్ నా పది గంటలకైతే వెళ్ళాలి ఉదయం ఇందులో మనకి ఐదు కంపెనీస్ నుంచి అయితే వచ్చాయి సో వన్ బై వన్ చూద్దాం ముందు చూస్తే మనకి బుజ్జిఎస్ నుంచి వచ్చింది బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టు ఖాళీ ఉన్నాయి ఎనీ డిగ్రీ చేసిన వారి దీనికి అప్లై చేసుకోవచ్చు పద్నాలుగు వేల దగ్గర నుంచి ఇరవై రెండు వేల వరకు సిడసీ పర్ మంత్ ఇస్తారు ప్లస్ పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది గుడ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇచ్చారని చెప్పట విజయవాడ గుంటూరు కృష్ణ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అండ్ హైదరాబాద్లో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది మెయిల్స్ ఫిమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్యవార మాత్రమే వీటికి అప్లై చేస్తాం అర్హులు అన్నమాట నెక్స్ట్ మనం చూస్తే బిగ్ బాస్కెట్ నుంచి కూడా వచ్చిందండి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదేవిధంగా పిక్కర్స్ అనే పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఎనీ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివి ఏదైనా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు లక్ష యాభై రెండు వేల సిటీస్ అయితే ఇస్తారు పర్ యానంకి అంటే లక్ష యాభై రెండు వేల దగ్గర నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల వరకు ఇస్తారు ఇయర్లీ మొత్తం మనకి దీనిలో మనకి ఓటీ కూడా ఇచ్చారు ఎయిటీ రూపీస్ పర్ అవర్ మీరు ఎక్స్ట్రా ఓటీ చేస్తే ఓవర్ టైం చేస్తే గంటకి ఎనభై రూపాయలు ఇస్తారు సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా లభిస్తుంది విజయవాడ గంగూరులో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది కేవలం మగవారికి అవకాశం పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ మనం చూస్తే వాల్మార్ట్ నుంచి వచ్చింది బిజినెస్ డెవలప్మెంట్ గా అనమాట ఇంటర్మీడియట్ ఎన్ని గ్రాడ్యుయేట్ చేసినారు దీనికి అప్లై చేసుకోవచ్చు పదమూడు వేల రూపాయలు సిటీసీ పర్ మంత్ అయితే ఇస్తారన్నమాట విజయవాడ గుంటూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి కర్నూలులో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంది మగవారికి మాత్రం ఈ ఛాన్స్ కల్పించారు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసి థర్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మొత్తం దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం క్రూసీ క్రాప్ నుంచి కూడా వచ్చిందన్నమాట యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రొడక్షన్స్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి అది ఈ కంపెనీ నుంచి మనకి రిలేషన్షిప్ ఆఫ్ ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారు పలు మందికి పిఎఫ్ఈస్ఐ ఇవి కూడా ఉంటాయనమాట ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే జాబ్ లొకేషన్ ఉండవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పడమే జరిగింది కేవలం మగవారికి అనమాట పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే కెలిబేర్ నుంచి వచ్చిందన్నమాట టీమ్ లీడర్ టెలికాలర్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ చేసి జీరో టూ త్రీ ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ఎనీ సేల్స్ మార్కెటింగ్ లేదా కాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు పద్నాలుగు వేల దగ్గర నుంచి ఇరవై రెండు వేల రూపాయలు సిటీసీ పర్ మంత్ వీళ్ళు పే చేస్తారండి ఆల్ ఓవర్ ఏపీ ఎక్కడైనా సార్ జాబ్ యొక్క లొకేషన్ ఉండొచ్చు మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు అర్హులే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య అప్లై చేసుకోవాలి యాజ్ యూజువల్ రిజ్యూమ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో ఇలా రాష్ట్రంలో చూస్తే పెద్ద నోటిఫికేషన్ ఇది ముప్పై కంపెనీస్ నుంచి రిలీజ్ చేశారు థర్టీ డిసెంబర్ టెన్ ఎయిన్కి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఆంధ్ర లయోలా డిగ్రీ కాలేజ్ వెటనరీ కాలనీ విజయవాడ సిఆర్డిఏ రీజియన్లో అయితే మనకి జాబ్ వెన్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ వెన్యూ అనేది పిక్సెల్ అండ్ సొల్యూషన్ నుంచి కూడా వచ్చిందని మల్టిపుల్ రోల్స్ అయితే ఉంటాయి ఇందులో ఎనీ డిగ్రీ ఎనీ ఎనీ డిగ్రీ చేసి ఎంబీఏ చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు ముప్పై వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి సాలరీస్ ఎక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయాలి లాస్ట్లో ఇస్తారు అన్ని కలిపి అదే మనకి మల్టిపుల్ రోస్లోనే ఇచ్చారు మరొకటి కూడా దీనికి కూడా అంటే ఇంటర్మీడియట్ డిప్లొమో బీటెక్ మెకానికల్ కానీ సివిల్ కానీ ఎనీ గ్రాడ్యుయేట్ చేసినారు కానీ ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ చేసిన అప్లై చేసుకోవచ్చు ఫార్టీ వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి టెక్ మహీంద్రా నుంచి మనకి టెక్నికల్ సపోర్టు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో పాస్ అవుట్ అయ్యి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి ఇరవై పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి నెక్స్ట్ విప్లో నుంచి చూస్తే నాన్ వాయిస్ అనే అయితే ఖాళీ ఉన్నాయన్నమాట ఇది కూడా అంతే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యలో పాస్ అవుట్ అయ్యి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఇప్పుడు చెప్పే కంపెనీస్ అన్నికి మ్యాక్సిమం ఇదే ఇచ్చారు ఇరవై వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి నెక్స్ట్ స్టార్టెక్ నుంచి కూడా నాన్ వాయిస్ పోస్టులు అయితే ఉన్నాయి సేమ్ ఇదే యాభై పొజిషన్లు ఉన్నాయి టెలీ ప్రాసెస్ నుంచి కూడా వచ్చాయి నాన్ వాయిస్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అదేవిధంగా మనకి అఫెక్షన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి మల్టిపుల్ రోల్స్ అవుతున్నాయి అన్నమాట ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎంబీఏ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఎక్సెట్రా చేసినారు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ టూ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ వన్ మధ్యలో పాస్ అవుట్ అయినారు మాత్రమే ఎలిజిబుల్ అంటున్నారు ఎయిటీ వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి నెక్స్ట్ మనం చూస్తే డొమైనర్ అనే డొమైనర్ అనే కంపెనీ నుంచి మనకి ఫిటర్స్ ఆఫీస్ అసిస్టెంట్ ఆటో సిఏడిఏ డ్రాఫ్ట్ మ్యాన్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి పదిహేను పోస్టులు అన్నమాట ఐటీఐ ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు డిగ్రీ డిప్లొమో బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఇంకా ఇంటర్నేషనల్ డిజైనింగ్ అని చెప్పిస్తారు వీటిలో ఏమన్నా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇదే విధంగా మనం చూసుకుంటే ఇలా మనకి చాలానే వచ్చారండి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ నుంచి సేల్స్ అసోసియేట్స్ ఆఫీసర్స్ ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్తో ఫిఫ్టీ వేకెన్సీస్ ఇచ్చారు ఇదే విధంగా మేషో నుంచి కార్వే నుంచి డిమార్ట్ నుంచి జస్ట్ డేల్ నుంచి క్యూసీ క్రాప్ నుంచి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చోలా ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి రిలయన్స్ రిటైల్ నుంచి క్రేజీ కార్స్ నుంచి బిగ్ బాస్కెట్ నుంచి టాటా స్కై అదేవిధంగా మనకి చాలా ఇచ్చారు ఇవన్నీ చెప్పాలని చాలా లెంత్ అవుతుంది చాలా టైం అవుతుంది సో అందుకే మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీటిలో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ కానీ మన వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తా పదివేల నుంచి ముప్పై రెండు వేల రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిలో అయితే ఉండాలన్నమాట రిజిస్ట్రేషన్ లింక్స్ అన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా వాటి యొక్క డేట్ ప్రొవైడ్ చేసి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఏమైనా డౌట్స్ ఉంటే వారికి కాంటాక్ట్ అవ్వండి ఫార్మల్ డ్రెస్ కాపీ ఆఫ్ రిజి అదే అదేవిధంగా క్వాలిఫికేషన్ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ తీసుకువెళ్ళాల్సి ఉంటుంది కోవిడ్ నైన్టీన్ సంబంధించిన ప్రోటోకాల్స్ అని మీరు పాటించాలండి సో ఇవి ఈరోజు వచ్చిన ఆ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చిన అద్భుతమైన నోటిఫికేషన్స్ మీకు నా ఎక్స్ప్లనేషన్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని మనం వన్ కే సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే కింద కనపడుతున్నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జెన్యున్గా ఉండే జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము మరి అవన్నీ మీరు పొందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అవన్నీ మీకు నచ్చాలని చెప్పి ఆశిస్తున్నాం సో మీరు ఇచ్చే మాకు సపోర్ట్ ఏం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మాకు మరింత బూస్టింగ్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం